ఏదైనా ప్రభుత్వ విధానాలని ఈ ప్రభుత్వం యొక్క లోపాలను వెతి చూపినప్పుడు విధానాలని ప్రశ్నించినప్పుడు వారు వివరించినటువంటి తీర్పైన సుప్రీంకోర్టులో చాలా విషయాలు ఎత్తి చూపించినారు. ఇది మీ అందరూ చూసే ఉంటారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని లేక ప్రజాస్వామ్యంలో విమర్శల్ని సంయమనంతో వాటిని సహించే లక్షణం ఉండాలని ఇటు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తూ అటువంటి యొక్క విధానం అణచివేత విధానం సరికాదని అదే రోజు చెప్పినటువంటి తీర్పు ఆయన మాట్లాడిన దానికి వెంటనే కోర్టు తీర్పు చెప్పిన విధాన్ని గమనిస్తే ఆయన వెంటనే సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఇటువంటి దానికి ముందు ముఖ్యంగా ప్రతిసారికి కాంగ్రెస్ పార్టీ లేక ప్రభుత్వంపైన వచ్చేటువంటి ఒక వ్యక్తిగతమైన విమర్శలు కావు ఇవి. ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఆ పార్టీలు గమనించినటువంటి తీరు ఎలిపిచ్చేటువంటి అభిప్రాయం, ఆ అభిప్రాయానికి సమాధానమైన ఉండాలి, వాళ్ళ అర్థమయ్యేటువంటి లేదా ప్రజలకైనా అర్థమయ్యేటువంటి రీతిలో ఉండాలి సమాధానం. ఈ రెండింటి మధ్యలో ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడినటువంటి విధం ఏదైతే అధికార దర్పానికి సంకేతం, కానీ అది ప్రజాస్వామ్య హితం కాదు కదా, లేక ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉన్నదో ప్రజా అభిప్రాయాన్ని ఏదైతే అధికార దర్పమే కాదు ఒక ముఖ్యమంత్రి హోదాకు ఇది తగనిది, కానీ పదే పదే అతను మాట్లాడేటువంటి యొక్క విధము ఏదైతే ప్రజలు గమనిస్తున్నారు, ఒకవేళ ఆయనకు ఆ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి అదేదో ఏమంటాం దాన్ని ఊత పదాలు కావచ్చును, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత పరస్పరం గౌరవప్రదంగా మాట్లాడుకుని పరుష పదాలను ఉపయోగించకుండా వాస్తవాల మీద తెలియజేస్తూ ఒక ఊందాగా వ్యవహరించాల్సినటువంటి యొక్క అంశము విషయమని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ నేను ఇతవ చెప్తున్నాను. ఒకవేళ అదే కాని తీరుకు